అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఇవాళ మనము తిరుప్పావై 19వ పాసం చదివేసుకుందామండి. ఓం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కానోద్భవాం పాండ్యే విశ్వంభరాం బోధం వందే శ్రీరంగనాయకి. అమ్మవారు గోపికలందరినీ తీసుకుని ముందర అక్కడ ఉన్న కాపుల తండ్రి లేపారు. తర్వాత నందుణ్ణి, తర్వాత యశోదాదేవిని, బలరాముని, కృష్ణుణ్ణి అందరినీ లేపి నెమ్మది తీసుకెళ్తున్నారు. ఇలా కాదు, ముందర నీలాదేవిని లేపాలని చెప్పి నీలాదేవిని లేపుతున్నారు. ఇవాళ ఎవరిని లేపుతున్నారో చూసేద్దాం. புத்து விளக்கெறிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பைஷ்டனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கோங்கமேல் வைத்துக்கிடைந்த மலரர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணின்னாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலை ஓட்டாய்கான் எத்தன்னை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவம் அன்று தகவேலோர் எம்பாவாய். நீலாதேவினி ஸ்ரீகிருஷ்ணுடினி கலிப்பி லேபுட அர்த்தించుట మన కర్తవ్యమయ్యున్నది. చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము, మార్ధవము, విశాలత్వము, సుగంధత్వము, శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యనది రోహించి గుత్తులు గుత్తులుగా వికసించి ఉన్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగి ఉన్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తనపై ఉంచుకొని శయనించుచున్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లడి ఓ స్వామి, నోరు విప్పి ఒక మారు పలుకవయ్యా, కాటుక వంటి నల్లనైన విశాల నేత్ర శోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి, నీవు నీ పతినొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే, ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా, ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు కదమ్మా. అయితే నీలాదేవి, శ్రీకృష్ణుడు, వాళ్ళ మంచం ఎలా ఉంది, అలాగే భార్యాభర్తలు వాళ్ళు పడిపోయేటప్పుడు వాళ్ళ మంచం ఎలా ఉండాలి, అలాగే వాళ్ళు నీలాదేవి కృష్ణుడు కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారట. కాబట్టి నీలాదేవిని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. స్వామి నువ్వన్నా లేచిరా, నీలాదేవి నువ్వన్నా లేచిరా అమ్మ, ఆవిడకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయట, లేచిరా అమ్మ, నువ్వన్నా స్వామిని మా దగ్గరికి పంపించు తల్లి, కాసేపు అయినా కానీ కాసేపు పూజ చేసి స్తోత్రం చేసి మళ్ళీ పంపించేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక పాసులతో కలుసుకుందాం. ఓం ఆండాళ్ దివ్య తిరువడి కళై శరణం యదక్షర పదభ్రష్టం మాత్రహీనంత యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే.